ఈ 18 నెలల్లో లేనిది ఇప్పుడే ఎందుకు ఈ దేవాలయాల పునర్నిర్మాణం అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది ప్రభుత్వం అనేది తాజాగా పవన్ కళ్యాణ్ గారు కూడా రేజ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ప్రశ్నలు ఏమన్నా లాజిక్ ఉందా లేదా? మనమే చెప్తున్నాం దాంట్లో. వాస్తవంగా నాకు నేను వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా, సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ రాసా, వీడియో పోస్ట్ చేశా. గవర్నమెంట్ చేపట్టబోతున్నారు అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి గారి మాటల్లో చెప్పింది, మేము అవి పునర్నిర్మిస్తాము, జగన్ గారు కూడా ఒప్పుకున్నారు, కానీ ఆగిపోయారు ఈలోపు కరోనా వీటి ఇంపాక్ట్. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఒకసారి కరోనా ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ వన్ ఇయర్ ముందు స్టార్ట్ చేసేస్తారు, కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు కట్టే చూపెడతారు, తద్వారా అదిగో ఆయన కూల కొడితే మేము కట్టామంటారులే అనుకున్నా నేను. అయితే దేవుడు కొంచెం ముందు తీసుకొచ్చాడు వెళ్ళి. ఇప్పుడు వీటన్నిటి మూలంగా ఇప్పుడు అధిక చల్లారాలంటే ఈ రెండు, దుర్గగుడి కూడా 70 కోట్లు ఫస్ట్ టైం గవర్నమెంట్ డబ్బులట, దేవాదాయ శాఖే కాదట, వాళ్ళే అధికారికంగా చెబుతుంది. కాబట్టి అది రెండవది వీటికి పునర్నిర్మాణానికి కూడా డబ్బులు, మంచి పని అది. ఆ విధంగా కొంత మంచి పని ఈ సందర్భంలో చేయడం అనేది కవర్ రాజకీయాన్ని డౌట్ లేదు అందులో. అందులో రాజకీయ అసంతృప్తి రగులుతోంది కాబట్టి చల్లార్చడానికి, అంతే చల్లార్చడానికి ఈ విధమైనటువంటి చేస్తున్నారు. పోనీయండి, ఈ విధంగానన్నా మంచి జరిగింది. ఆలయాలన్నీ మళ్ళీ ఎప్పుడో మూడేళ్ల తర్వాత కాకుండా మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. 40 ఆలయాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికీ అంటే ఇందులో ఒకటి ఇక్కడ కూడా టీడీపీని తప్పుపట్టే ప్రయత్నం, ఎందుకంటే గతంలో మీరే కూల్చేశారు, మీరు చేయలేని పని మేము చేస్తున్నాం. ఇంకొకటి ఈ విగ్రహాల దాడులు కూడా టీడీపీ రాజకీయ కుట్ర అని చెప్పి టీడీపీ మీదకే గెంటేసే ప్రయత్నం. మరి ఇది ప్రజలు అబ్జర్వ్ చేయరా? ఇది కరెక్ట్ రాజకీయమేనా? పాతది కూలగొట్టిన దాన్ని ఇప్పుడు ఈ సందర్భంలో కడుతున్నారని జనం అనుకుంటారు. ఇప్పుడు అదే కనుక ముందే కట్టడం బిగిన్ చేసి ఉంటే కనుక వీళ్ళని ప్రైజ్ చేసేవాళ్ళు, ఈవెన్ లేదా ఇంకొక ఏడాది తర్వాత ప్రారంభించిన, ఇంకొక 6 నెలల తర్వాత ప్రారంభించిన టగనుకునేవాళ్ళు. వీళ్ళు కూడా ఈ టైంలో పెట్టడం అన్నది వీళ్ళ ఉద్దేశం కూడా అదే, అది చల్లార్చుకోవడానికి, ఆవేశాన్ని చల్లార్చడం. రెండోది వచ్చేటప్పటికి రాజకీయ కోణం అనేది తీసుకురావడమే తప్పు. తెలుగుదేశం చేయించి ఉంటుంది, చంద్రబాబు లోకేష్ చేయించుతున్నారు అంటే కనుక నువ్వు తీసుకెళ్లి జైల్లో పెట్టేవారు, నువ్వుతున్నారే ఏంది, ఆధారం పట్టరా చూపెట్టు, ఊరికినే వేగ్గానే వేయకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఈ కోణంలో నుంచి అంటారు, ఓకేలే ఆ లెక్కనే అనుకుందాం. ఇంకోలే ఇంకో కాన్సెప్ట్ కూడా అనుకోవచ్చు కదా, ఇక్కడ తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఎస్సీ సెగ్మెంట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ కోసం అధికార పక్షమే చేయించిందని అనుకోవచ్చు కదా. కాబట్టి అందం నోటి ద్వారా ఏదైనా అధికార పక్షము చేయించదు, 151 సీట్లు వచ్చిన రేపు గెలుస్తాను అనుకున్నాడు వీళ్ళు చేస్తారు. కానీ ఆ పాయింట్ అధికార పక్షం రేజ్ చేస్తుంది కదా, భారతీయ జనతా పార్టీ టీడీపీలు కావాలని రేపు తిరుపతి ఉప ఎన్నిక కోసం చేస్తున్నాయి. ఆల్రెడీ బండి సంజయ్ గారు మాట్లాడిన మాట, బైబిల్ కావాలా లేదంటే మీకు భగవద్గీత కావాలా? ఇప్పుడు అవన్నీ ఎన్నికల నినాదాలకు వస్తాయి. ఫస్ట్ వీళ్ళు కనుక టీడీపీ అనకపోతే వచ్చి ఉండేది కాదు, మేము కఠినంగా నిర్ణయం తీసుకుంటామంటే. ఇంకో టీడీపీ బీజేపీ కలిసి అని కూడా వీళ్ళు అంటారు, బీజేపీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుందంట, టీడీపీనేమో చేయించింది అంటారు, చేయించింది టీడీపీ, లబ్ధి కోసం ప్రయత్నిస్తుంది బీజేపీ అని. కాబట్టి అక్కడ వీళ్ళు రాజకీయానికి రాజకీయం ఆన్సర్ చేసుకున్నారు. ఆ 7 పేద ఏడవని ముందుగా కావాల్సింది అసలుని పట్టుకోవడం, అది పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయలేదనే బాధ ఎక్కడుందంటే వీటన్నిటినీ నార్మల్గా తీసేయడం. ఇప్పుడు ప్రతిదానికి తీసుకొచ్చి దేనికి లింక్ పెట్టేశారు, ఏది రొటీన్గా జరిగిపోతుంటే ఇట్లాంటి సంఘటనలు, లేకపోతే కనుక నిందితులు పట్టుకుంటాం వదిలిపెట్టడం అనేటువంటి కాన్సెప్ట్ కాస్త. వాడు అక్కడ డైరెక్ట్గా రంపం వదిలి వెళ్ళాడు అన్న విషయం పోలీసులు లోకల్ వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయారు? అది కూడా ఎలక్ట్రికల్ రంపం, పోనీ అదే చిన్నది చిన్న బ్లేడ్ అంటే ఆవిడకి కనబడదు. అంత ఇది పట్టుకోలేకపోయారంటే వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు లోకల్ పోలీసు? అంటే పోలీసు లైట్గా ఉన్నారు దీంట్లో, ఉద్యమకారులను ఆపడము, ధర్నాలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయడం మీద ఉన్నారు, కానీ దీని మీద సీరియస్గా లేరన్న సంకేతం వెళ్ళింది. అది ఇప్పుడు సీరియస్గా వెళ్తున్నారు ఈలోపు ఈ రాజకీయం అంతా కూడా.